ఎస్ విమలారెడ్డి రంగంలోకి దిగారు. పాస్టర్లతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఆమె ఓ భేటీ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో జగన్ ను ఎందుకు గెలిపించాలనే విషయంపై చర్చించారు. జగన్ ఆయన తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని, వారి కోసం ప్రార్థనలు చేయాలని విమలారెడ్డి కోరారు. జగన్ ను గెలిపించకపోతే క్రైస్తవులకు ఇబ్బందులు ఎదురవుతాయని విమలారెడ్డి చెప్పారు. జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా కొందరు పాస్టర్లు చెప్పుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి పాస్టర్కు 4,000 రూపాయలు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. దారి ఖర్చుల కింద ఉంచుకోవాలని చెప్పారట. మరోపక్క వైసీపీ తరఫున ఇలాంటి ప్రచారాలను బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్ర స్థాయిలో ఖండించారు. స్పష్టంగా ప్రార్థనా సమావేశాలు, ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా సమావేశాలు ఎవరు ఏర్పాటు చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వారి చెల్లెలు షర్మిలతోటి వారికి వ్యక్తిగతంగా వారి కుటుంబ ఆస్తులకి సంబంధించి లేకుంటే రాజకీయ పరమైనటువంటి పదవులకి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి ఇబ్బందిని ఇవాళ రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి ఇబ్బందిగా మలిచే ప్రయత్నం ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇవాళ కనబడుతుంది స్పష్టంగా. ఇవాళ ఏంటంటే గత ఎన్నికల్లో కూడా క్రైస్తవుల్ని మొత్తాన్ని కూడా బ్రదర్ అనిల్ కుమార్ గారిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన వైపు ఏ విధంగా ఓటింగ్కి మలుచుకున్నారు, మతాన్ని ఏ విధంగా వాడుకున్నారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచి 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్లకి సంబంధించి కానీ అదేవిధంగా అన్యమత ప్రాప్తికి గాని లేకుంటే ఇతర మతాలకి సంబంధించినటువంటి వారిని అణచివేసే ధోరణితో ఏ విధంగా పరిపాలన సాగిందో మనం చూస్తాం. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, ఒకవైపు పరిపాలన విధ్వంసం, మరొకవైపు సామాజిక పరంగా ప్రజల మధ్య అతి తీవ్ర ఒత్తిడి గురి చేస్తూ మతమే ప్రాతిపదికం అభిమతంగా ఆయన పరిపాలన చేశారనేది జగమైనటువంటి సత్యం. ఈ యొక్క కరపత్రాన్ని ఒకసారి చూసినట్లయితే స్పష్టంగా ప్రార్థనా సమావేశాలు, ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా సమావేశాలు ఎవరు ఏర్పాటు చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వారి చెల్లెలు షర్మిలతోటి వారికి వ్యక్తిగతంగా వారి కుటుంబ ఆస్తులకి సంబంధించి లేకుంటే రాజకీయ పరమైనటువంటి పదవులకి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి ఇబ్బందిని ఇవాళ రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి ఇబ్బందిగా మలిచే ప్రయత్నం ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇవాళ కనబడుతుంది స్పష్టంగా. ఇవాళ ఏంటంటే గత ఎన్నికల్లో కూడా క్రైస్తవుల్ని మొత్తాన్ని కూడా బ్రదర్ అనిల్ కుమార్ గారిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన వైపు ఏ విధంగా ఓటింగ్కి మలుచుకున్నారు, మతాన్ని ఏ విధంగా వాడుకున్నారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచి 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్లకి సంబంధించి కానీ అదేవిధంగా అన్యమత ప్రాప్తికి గాని లేకుంటే ఇతర మతాలకి సంబంధించినటువంటి వారిని అణచివేసే ధోరణితో ఏ విధంగా పరిపాలన సాగిందో మనం చూస్తాం. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, ఒకవైపు పరిపాలన విధ్వంసం, మరొకవైపు సామాజిక పరంగా ప్రజల మధ్య అతి తీవ్ర ఒత్తిడి గురి చేస్తూ మతమే ప్రాతిపదికం అభిమతంగా